ఈ పోరాట పైన ఎందాక అంటే రేపొద్దున సుప్రీంలో కూడా వ్యతిరేకత వ్యక్తమైతే వ్యతిరేక తీర్పు వస్తే రాష్ట్రపతి వరకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా ఈ విషయంలో లేదంటే మళ్ళీ అడితిరిగిడితే గవర్నర్ దగ్గరికి వస్తుంది? ఇంకేం ఉండదు. రేపు ఇక్కడ కనుక వాస్తవంగా ఈయన తెలివి గల్లోడైతే ఇక్కడితో క్లోజ్ అయిపోవాలి, సైలెంట్ అయిపోవాలి. లేదు ఈయన అతి చేసుకుంటే అంటే డివిజనల్ బెంచ్ తోటి సైలెంట్ అవ్వాలి, ఇస్తే తీర్పు ఇచ్చి కొట్టేసిందంటే కనుక ఓకే, అప్పుడు ఇక ప్రభుత్వం తప్పు అవుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక ప్రభుత్వం అతిపోతుంది అనిపిస్తుంది జనానికి. అలా కాకుండా డివిజన్ బెంచ్ కూడా కనుక ఆపేయండి అంటే ఈయన ఆపేయడం బెటర్. లేదా నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే నాకు తెలిసి ఈసారి సుప్రీంకోర్టు కూడా ఘాటుకి వెళ్తుంది, ఘాటు కామెంట్లు చేస్తుంది వాస్తవంగా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నీ దగ్గర ఉంది అనేది ఎలా నువ్వు డిసైడ్ చేస్తావు? యంత్రాంగం నీకు పనిచేయాలి, అది ఎవరు చెప్పాలి? యంత్రాంగం నా దగ్గర రెడీలోనే ఉందిలే పర్లేదని ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం తరపున అధికారులు వచ్చి బాబు మేము చేయలేము అని చెప్తే నువ్వు చేయగలవు, లేకపోతే నీ జాతి కాకపోతే పక్క తప్పుకుంటే ఈయనేమి ఏది హిట్లర్ ఉన్ను లేకపోతే ముస్సోలిని కాదు కదా, మీరు అందరు తప్పుకోండి నా మాట అనండి అని చెప్పడానికి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చాడు మొన్న, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చాడు, చీఫ్ సెక్రటరీ వచ్చాడు, ఆ ముగ్గురు చెప్తున్నారు మా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారండి కేంద్రం అని చెప్పి. పాండమిక్ యాక్ట్ అమల్లో ఉందా లేదా, వ్యాక్సినేషన్ ప్రాసెస్ బిగిన్ అయిందా లేదా. అందులో ఇంకోటి ఈయన మాటే ఈయనకి మైనస్ కూడా. ఈయన మొన్న ఏమన్నాడు, ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను వ్యాక్సినేషన్ వేయమని చెప్తున్నాను, ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని ప్రభుత్వానికి నేను లేఖ రాశానని చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ కూడా పంపించాడు. గుడ్. వ్యాక్సినేషన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? కనుమ రోజున బిగిన్ అయింది 16న. ఫస్ట్ 3 లక్షల రోజుకి ఎవరికి వేస్తున్నారు? ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే డాక్టర్లు, సిబ్బంది. నిమ్మగడ్డ గారు చెప్పారు కదా డాక్టర్లకు ఆపేసి వీళ్ళకి వేస్తారా? వెయ్యరు. దట్ ఈజ్ నథింగ్ విత్ యూ. దెన్ డాక్టర్లది అయ్యేటప్పటికి 15-20 రోజులు, 1 నెల రోజులు వేసుకోవాలి. తర్వాత వీళ్ళకి వేయాలి సెకండ్ ప్రయారిటీలో. వేస్తే ఎన్ని డోసులు? 2 డోసులు, 30 నుంచి 45 రోజులు. అంటే 2 డోసులు అయ్యేదాకా అయితే ఆగాలిగా. ఫస్ట్ డోసు తీసుకుని వచ్చేసి ఎలక్షన్ పనిచేస్తే స్ప్రెడ్ అవుద్దా ఆగుద్దా? ప్రాక్టికల్గా ఫెయిల్యూరే కదా. ఫస్ట్ డోసు వేసాక మళ్ళీ వచ్చి ఈ పని చేస్తే అప్పుడు ఇంకా దానివల్ల నువ్వు ఆరోగ్యాలకి చెలగాటం ఆడటమేగా ఆ లెక్కను చూస్తే. నేను ఏంటంటే మొన్నటిదాకా ఉన్నది వేరు, ఇప్పుడు వేరు. వ్యాక్సినేషన్ కాకుండా కరోనాని కంట్రో, కరోనా అదుపులో లేదు కాబట్టి ఎన్నికలు పెట్టము అనే మొన్నటిదాకా మాట వాళ్ళ డొల్లతనం. తగ్గిందని ఓ పక్కన చెప్తా, కరోనా కారణంగా ఎన్నికలు పెట్టమని చెప్పు. వ్యాక్సిన్ అనేది మాత్రం మంచి సాకే, మంచి పాయింట్. దాని విషయంలో రేపొద్దున కోర్టు ఏం చెప్తుందో చూడాలి.